Negara Telangana Rastamu Sipitin Tarwatan Manus Nani Sadhinchukunna Tarwata Ennireellaki Ivala Malli Indira Park Lo Kurchoni Telangana Bhavishyattu Gurinchi Manam Matladukuntunnam Telangana Udyama Kalamlo Deshamlo Nenu Ye Prantaniki Vellina Telangana ku chendina vaduga oka adbhuta udyamanni chustunna vadiga ekkada vellina oka garvakaranamga Musyrabad nirupavarguma mukulaki aahvanam దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్తే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఉద్యమం ఎలా జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళు వాళ్ళడితే మనము తెలంగాణ చరిత్రని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పోరాట చరిత్రని తెలంగాణ త్యాగాలను తెలంగాణ కుండే ఒక అద్భుత చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం బెనారస్ హిందూ యూనివర్సిటీలో అన్ని ప్రాంతీయ ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళని పిలిస్తే చాలా మంది తెలంగాణ చిన్న రాష్ట్రం తర్వాత మనం పరిపాలించే వాళ్ళు చాలా బలవంతులు కేంద్రంలో ఒక గంటగా మద్దతు లేదు తెలంగాణ ఎలా వస్తుంది దేశవ్యాప్తంగా అంత వాళ్ళు ఉన్నారు కానీ నేను అప్పుడు చాలా గర్వంగా తెలంగాణ కుండే పోరాట చరిత్ర మీకు తెలియదు ఇప్పుడు ప్రారంభమైన పోరాటం కాదు ఇది 52 నుంచి జరుగుతున్న పోరాటం ఇది అంతకంటే ముందు కొమరం భీమ్ చేసిన పోరాటం అంతకంటే ముందు సమ్మక్క సారక్క చేసిన పోరాటము ఒక సాయుధ పోరాటం త్యాగాలతో కొన్న సాయుధ పోరాటం తర్వాత ఒక నక్సలైట్ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జరిగిన మనకు అనుభవం ఏదైతుందో ఆ అనుభవం మీద మనందరం కూడా తెలంగాణకు ఉండే పట్టుదల తెలంగాణకు ఉండేటువంటి ఆ దృఢ దీక్ష ఏదైతుందో ఆ దీక్ష వలన తెలంగాణ తప్పకుండా వస్తుంది ప్రజా ఉద్యమాలను ఎదిరించి ప్రజా ఉద్యమాలు కాదని ఏ పాలన కూడా సాగదు అనేటువంటి ఒక విశ్వాసంతో మనం ఆ రోజు మాట్లాడాము తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ వెళ్ళినా తెలంగాణ గురించి మాట్లాడాలంటే కాస్త సిగ్గుగా ఉంది ఏం చెప్పాలో తెలియదు పాలన ఎలా ఉంది మనకు తెలియదు వచ్చిన పాలకులు ఎలాంటి వాళ్ళు వచ్చారు అధికారంలో ఉండేటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ కాండక్ట్ ఏంటి వాళ్ళ క్వాలిటీ ఏంటి వాళ్ళ కమిట్మెంట్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడడానికి మనకే చాలా సిగ్గుగా ఉంది ఏమైంది 8 ఏళ్ళు జయశంకర్ గారు నాకు చాలా దగ్గర మిత్రుడు చార్కోని అని కొన్ని కొన్ని విషయాలు ఒకసారి వ్యతిరేకించేవాడు ఎప్పుడు మాకు నిరంతరంగా చర్చ జరిగేది వరంగల్ వెంట సార్లు ఉండేవాడిని కాబట్టి రాత్రి కూడా చర్చ జరిగేది కానీ జయశంకర్ గారు చెప్పే ఒక మాట ఏమిటంటే నన్ను డాక్టర్ సాబ్ అన్నాను డాక్టర్ సాబ్ ఆర్థిక వ్యవస్థ పోతే దాన్ని నిర్మించుకోవచ్చు ఒకవేళ రాజకీయ అధికారాన్ని మళ్ళీ రాజకీయ అధికారం పోతే మళ్ళీ సాధించవచ్చు కానీ మన సంస్కృతి మన చరిత్ర మన ఆత్మగౌరవం ఇది పోతే ఆ జాతికి భవిష్యత్తు ఉంటుంది ఆ ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది ఇవాళ తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు నియామకాలు మన అన్న దాని వెనక ప్రధానంగా ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా ఒక ప్రాంతం వాళ్ళు చాలా బలంగా ఉండి సంపన్నులుగా కల్చరల్గా వాళ్ళు సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా బలవంతులై వాళ్ళు పరిపాలిస్తున్న పాలన కింద ఒక పోరాట చరిత్ర ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఆ అధికారాన్ని అహంకారాన్ని అంగీకరించడానికి
సిద్ధంగా లేవు అనేటువంటి ఒక చైతన్యం వచ్చి తెలంగాణ ఉద్యమం. కోనండి చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు చాలా చెప్పారు, మేము చాలా ప్రాజెక్ట్ కంప్లైంట్ చేస్తాము, తెలంగాణ అభివృద్ధి చేస్తాము, ప్రత్యేక నిధులు ఇస్తాము, రీజనల్ కంప్లైంట్ ఇవన్నీ చెప్పారు. కానీ మనం అప్పుడు చెప్పింది అవన్నీ కాదు, మమ్మల్ని మేము పాలించుకునే స్వేచ్ఛ మాకు కావాలి, ఆ అధికారం మాకు కావాలి, అంటే ఆత్మగౌరవం అని అని అన్నప్పుడు అట్టగన ఉండే మనిషి ఒక సంపూర్ణమైన సమగ్రమైన మనిషిగా జీవించాలి. నా ప్రాంతము, నా స్టేటు, నా పల్లె, నా గ్రామము, నా జీవితము అనేటువంటి ఏదైతుందో అది తనకు తానుగా ఒక డిగ్నిఫైడ్ హ్యూమన్ బీయింగ్, ఆత్మగౌరవంతో ఉండేటువంటి మనిషి. ఆత్మగౌరవం అంటే అది అబ్స్ట్రాక్ట్ కాదు, గౌరవంగా జీవించడం, తాను తన తన జీవితం మీద తాను పట్టు కలిగి ఉంటాడు. ఈ అంతిమంగా మానవ సమాజం కోరుకుంటున్నది, పోరాటం చేస్తున్నది, మనిషి తన జీవితం తనదై తన జీవితం మీద తనకు నిరంతరంగా ఒక పట్టు ఉండి తాను అనుకున్న విధంగా జీవించడాన్ని ఆత్మగౌరవం అంటారు. సుదీర్ఘకాలంలో అలాంటి మానవ సమాజం అనే స్వప్నం ఉన్నది. తెలంగాణ ఉద్యమ దాంట్లో ఆ చారిత్రక పరిణామం అది ఒక భాగం. తెలంగాణ ఉద్యమకాలంలో వచ్చిన సాహిత్యం, తెలంగాణ ఉద్యమకాలంలో వచ్చిన పాట, పాటలు పాడేవాడు ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చారు, చిన్న చిన్న పిల్లలు. నా నల్గొండ ఎక్కడ వెళ్తే ఒక దళిత అమ్మాయి, ఏడే ఆరేళ్ళ అమ్మాయి అద్భుతమైన పాట పాడారు. అక్కడ ఉండే ఉన్నత కులాల వాళ్ళు పిల్లను ఎత్తుకొని ముందు పెట్టుకున్నారు. ఎందుకని ఆ సంఘటన నన్ను చాలా కలిసి, ఒక దళిత అమ్మాయిని ఆ పాట పాడి ఆ తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నత కులాల వాళ్ళు పిల్లను పౌరుకొని ముందు పెట్టుకున్నారంటే తెలంగాణ చైతన్యం, తెలంగాణ పాట ఎంత ప్రభావితం చేస్తుందని నాకు అనిపించింది. చాలా సంతోషంగా అంటే ఇలా తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి విలువలు మార్పు. ఒక మీటింగ్ నేను వెళితే 1000 మంది వచ్చారు, విమల రావడం ఆలస్యమే. ఇంకా విమల ఎప్పుడు వస్తుంది, విమల ఎప్పుడు వస్తుంది, నాకు వచ్చిన తర్వాత ఇంకా ఎలక్ట్రిఫై అయిపోయి మొత్తం సభ అంతా అలా పోరాడినటువంటి విమల గారి ఆఫీస్ మీద తెలంగాణ వచ్చిన తర్వాత 1000000 మంది లక్షలాది మంది కదిలించిన ఈ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ అడ్డగుట్ నుంచి మిత్రులు వచ్చారు, వారు కూడా అభిమానం. తెలంగాణ ఉద్యమం సాహిత్యాన్ని సృష్టించింది, కళాకారులను సృష్టించింది, కళాకారులు నిరంతరంగా చైతన్యవంతులు, చైతన్యవంతులు అవుతూ సమాజాన్ని చైతన్యవంతం చేశారు. అన్నిటికంటే మించి తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీస్ అనే ప్రయోగం ఏదైతే జరిగిందో బహుశా దేశంలో ఎక్కడ కూడా అన్ని జాయింట్ యాక్షన్ కమిటీస్, డాక్టర్స్, లాయర్స్, జర్నలిస్ట్, ప్రొఫెసర్లు ఎక్కడ చూసినా జాయింట్ యాక్షన్ కమిటీ. అది ఒక పౌర సమాజం చేసిన అద్భుత ప్రయోగం. రాజకీయాలు రాజకీయ పార్టీ ఉన్నా లేకున్నా అన్ని వర్గాల వాళ్ళు నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కుతో అది పాలసీలో పాలనలో భాగమై ఆ డాక్టర్లందరూ అదే స్ఫూర్తితో పనిచేసింటే కరోనా కాలంలో చాలా ప్రాణాలు వచ్చింది. అదే చైతన్యం కొనసాగి ఇంజనీర్ కట్టడాల్లో తర్వాత మన తెలంగాణ ప్రాజెక్టు ఇంజనీరింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటే జర్నలిస్ట్ వాళ్ళ స్వేచ్ఛ ఉండి వాళ్ళు రాయగలిగితే ఇవాళ తెలంగాణ జర్నలిజం భిన్నంగా ఉండేది. అన్ని రంగాల నుంచి చైతన్యవంతమైన జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తే ఆ జాయింట్ యాక్షన్ కమిటీస్ అన్ని తెలంగాణ వస్తూ నిర్వీర్యమైపోయాయి. డాక్టర్లు ఎక్కడ పోయారో, లాయర్లు ఎక్కడ పోయారో, జర్నలిస్ట్ ఏమయ్యారో, అందరు ఏమైపోయారు, కళాకారులు అంతా ఎక్కడ పోయారు, ఆ కళాకారులు పాటలు పాడి ఇంకా తెలంగాణ చైతన్యవంతులు చేయాలి కదా. జయశంకర్ గారు ఇంకో మాట అనేవారు,
daksa Telangana rawatan sendiri, adi bosun, karena mana poratan sendiri Telangana terkait kat, Telangana ucin tarat kese poratan salah untuk dijukur. Itu saya minta Telangana ucin ini minta daksa rata rata kemari kotor, ah maaf, padai, aneh wad, aneh wad berpikir kan ini, aneh kat tuh kebijakan ini, Telangana ucin, kawan. Atma gauravam gurinchi cheppevaru Telangana vachina tarvata udyamalu untayi ani cheppevaru oka maniviyamaina oka prajaswamyamaina Telangana vachi manushulanta vaallu atma gauravamto gattike Telangana raavali ippudu adhikaram vaste saripothu kada kaani adhikaram evarikaithe vachindo vaallu atma gauravanni marchipoyaru vaallike atma gauravam ledu maniki appudu Telangana atma gauravanni marchestaru Kendra Prabhutvam ఏ చెప్పడం చేశారు ఈ ఎనిమిది ఏళ్లు ఏ పాలసీ అయినా ఒక్క విధానాన్ని వీళ్ళు అపోజ్ చేయలేదు అస్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీరు అస్తిత్వం ఎవరికైతే నేర్చుకోవాలంటే టెమిలియన్ దగ్గర నుంచి నేర్చుకోవాలి బెంగాలీ దగ్గర నుంచి నేర్చుకోవాలి పంజాబీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఈశాన్య భారతం పోయి నేర్చుకోవాలి తెలంగాణ కంటకంటే తక్కువ అసలు చైతన్య ఐడెంటిటీ ఏం తప్ప లేదు కానీ ఏమైపోయింది అంటే కానీ ఇప్పుడు అంతేశ్రీ రాసిన పాట జయ జయ తెలంగాణ పాట ఏదైతుందో అసలు ఆ పాట అసలు ఒక మన ఒక జాతీయ గీతంగా మన దగ్గర ఉండవలసింది కదా దాంట్లో ఎంతగానో తెలంగాణ స్ఫూర్తి ఉన్నది కదా అంతేశ్రీని మా గ్రామానికి తీసుకెళ్ళేటప్పుడు కొత్త తెలంగాణ వచ్చింది ఆయన హై స్కూల్ వెళ్ళే ప్రోగ్రాం లేదు కేవలం జూనియర్ కాలేజ్ హై స్కూల్ టీచర్లు అంతా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్కడ అంటే అక్కడ తీసుకుపోతే పిల్లలు 1000 మంది పిల్లలు తమ స్కూల్లో వేచి ఎంత గట్టిగా పాటలు పాడారంటే నాకు అంత ఆశ్చర్యం అంటే ఎక్కడ పోయిందో ఆ చైతన్య ఆ పిల్లలకి ఇప్పుడు ఆ పాట తెలియదు ఆ పిల్లలకి ఉద్యమం గురించి తెలియదు ఆ పిల్లలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలియదు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కొన్ని పోస్టులు వస్తాయని ఆ పోస్ట్ వచ్చాయంటే లక్షల మంది పిల్లలు అన్ని మర్చిపోయి చిక్కడ పనిలో సుందర విజ్ఞానం భరత కొట్టు తెలుసుకొని 5 రూపాయలు తిండిని ఉద్యోగాలు వస్తాయని వాడు పడుతున్న బాధ నేను కోదండా సార్ ఒక పుస్తక ఆవిష్కరణకి చిక్కడ పల్లె అయిపోతే మా ముందు ఘేరా చేశారు తెలంగాణ ఎందుకు వచ్చింది సార్ తెలంగాణ వల్ల ఏం సాధించిన ఉద్యోగాలు ఏంటి అని గంట సేపు మామని అదే మేము అధికారంలోకి రాలేదు లేదయ్యా ఇంకా అసలు అడగవలసిన వారు తప్పకుండా అడుగుతాం తప్పకుండా మేము మీ కొరకు మీతో నిలబడతాం మళ్ళీ బయట పోతాను మళ్ళీ ఒక మళ్ళీ ఇక్కడ మాట్లాడాలి సార్ అంటే మమ్మల్ని ఏమి గేరావు చేశారంటే మీరు తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు ఇచ్చారు కదా తెలంగాణ వస్తే మంచి తెలంగాణ వస్తుందని మీరు చెప్పింది కదా చెప్తే ఆ మాల ఆ నైతిక బాధ్యత మీకు ఉంటుంది కదా అని మమ్మల్ని అంటున్నారు అడిగేవాళ్ళని అడగాలి కానీ మమ్మల్ని మేము మేము అడుగుతూనే ఉన్నాం రాసినే ఉన్నాం మీరు ఉద్యమం చేస్తే తప్పని మద్దతు తెలుసు కనుక తెలంగాణ అసలు ఆకాంక్షలు ఏమయ్యాయి తెలంగాణ ఆశయాలు ఏమయ్యాయి ఏది ఎటువంటి తెలంగాణ కొరకు మనం పోరాడి ఉద్యోగ భౌగోళిక తెలంగాణ అంటే వచ్చింది భౌగోళిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ అంటే వీళ్ళ ఇవాళ పాలిస్తున్న వారు చూస్తే భూమి ఎక్కడ భూమి ఇస్తే అక్కడ పోయి తెచ్చుకున్నారో మాకు తెలంగాణ వచ్చింది తెలంగాణ భూమి మాది కాదు నాది ఆ గుట్టలకి అన్ని హక్కు పై తెస్తున్నారు గుట్టలు చెట్లు పుట్టలు ఇది తెలంగాణ మీరు ఉద్యమంలో త్యాగాలు చేశారు పిల్లలు త్యాగాలు ఎందుకు కొరకు ఆ పిల్లలు త్యాగాలు చేశారు మీరు ఆ సూసైడ్ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసిన సూసైడ్ నోట్స్ చూస్తే ఆ నోట్స్ లో నేను నా ప్రాణం పైన తెలంగాణ వస్తే నాలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అని నా ప్రాణాన్ని తీసుకుంటున్నాను శ్రీకాంతాచార్య తన తాను అది చేసుకున్నా సజీవంగా దహనం చేసుకున్నాం పిల్లలు చనిపోయింది ఇటువంటి తెలంగాణ కొరకు కానీ ఇవాళ మనము తెలంగాణ ఎటువంటి తెలంగాణ నేను ఎంతో రాసాను కాదు తెలంగాణ వస్తే విద్య ఎట్లా ఉండాలి వైద్యం ఎట్లా ఉండాలి వరుసగా రాసాను కానీ అంటే ఆ రోజు కాలం కూడా రాసింది పత్రిక వరుసగా రాసాను తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలి తెలంగాణ వచ్చిన తర్వాత దేశంగా చెప్పుకోవడం సార్ తెలంగాణ వస్తే అంత మొత్తం మారుస్తారు చాలా ఇవ్వంటే ఆ మారుతూ కాదు సార్ కానీ మన ముఖ్యమంత్రి ఉంటారు మన హోమ్ మినిస్టర్ ఉంటారు మన విద్యామంత్రి ఉంటారు మన మన అనేవాడు తెలంగాణలో పుట్టినంత మాత్రాన మన అని ఆ రోజు మనం అనుకున్నా ఇవాళ వాళ్ళు మనవాళ్ళేనా కాదా ఏ మంత్రి ఏమిటన్నా ఏ చెప్పినా ముఖ్యమంత్రి అయితే కలవనే కలవరు ఎవరు మన రాజశేఖర రెడ్డి కలిసారు ఎన్టీ రామారావు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కలిసారు ఈ ముఖ్యమంత్రి కలవచ్చు కలవకపోయి అసలు వాళ్ళు ఆ పోరాటం చేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయింది ఆ పోరాటం చేసిన వాళ్ళు కలవరా
ప్రజలు పోరాటం చేసిన వాడికి రేపొచ్చి తమ కష్టాలు చెప్పుకున్నట్టే మీరు కలవరా? తెలంగాణ తీరుపరికే పోరాడారా? మీరే తెలంగాణ తెచ్చారంటే మీరు దానితో కీలక పాత్ర నిర్వహించారు, దాన్ని కాదనండి. కానీ నేనే తెలంగాణ తెచ్చాను అని అంటే ఒక్క వ్యక్తి ఎప్పుడు దాన్ని సాధించలేదు సార్. అది మీరు అర్థం చేసుకోండి. త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు, పాట ఉన్నాయి, జాయింట్ యాక్షన్ కలుగుతుంది. కోదండరావు నిర్వహించిన పాత్ర ఏం తక్కువ పాత్ర కాదు. జయశంకర్ గారు ఎంత పాత్ర నిర్వహించారు, కోదండ కూడా పాత్ర నిర్వహించారు. తెలంగాణ వస్తూనే స్వీరింగ్ ఇన్ సెరమనీ, క్యాబినెట్ స్వీరింగ్ ఇన్ సెరమనీ కోదండరావుకే ఇన్విటేషన్ లేదు. అప్పటికే ప్రారంభమైంది. అంటే ఏమిటి అసలు ఇది? ఎవరి కొరకు తెలంగాణ వచ్చింది? దేని కొరకు ఉన్న భూములన్నీ ఆక్రమించుకోండి కదా తెలంగాణ వచ్చింది. మీరేం చెప్పారు దేని కొరకు తెలంగాణ అనే సమస్యలు ఏవైతే పాయో అది అలాగే ఉండిపోయింది. ఒక ఆధిపత్య వర్గం పోయి ఒక లేయర్ అంటే, కానీ ఇంకొక ఆధిపత్య వర్గం వచ్చింది. వాళ్ళ అధికారం ఉన్న పోనీ ఉన్నవాళ్ళైనా అధికారాన్ని నిజంగా ఇచ్చేస్తున్నారంటే పాపం ఏం లేదు. ఏ మినిస్టర్ పోయినా పైన చెప్పాలి సార్, పైన పోవాలి సార్, అక్కడ పోవాలి సార్, ఇక్కడ పోవాలి సార్. ఎవరు కూడా ఆత్మగౌరవంగా నా తెలంగాణ, నేను తెలంగాణ పోరాటం చేసిన మంత్రిని, నేను తెలంగాణ మంత్రిని, ఈ నిర్ణయం నేను తీసుకుంటా అనే పరిస్థితిలో లేదు. వాళ్ళకే ఆత్మగౌరవం అనేది సమస్య. ఇక మన ఆత్మగౌరవాన్ని గురించి, మన ఆత్మగౌరవం అంటే మళ్ళీ మనం ఉద్యమం చేయడమే, అదే ఆత్మగౌరవం. దేని కొరకంటే మేము మనుషులుగా బతుకుతాం. ఇవో ఈ కిందవాడు ఉన్నారు, మేము అక్కడ ఉన్న ఒక వాళ్ళు ఉన్నారు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారు. మీరు ఆ రూపం సర్వీస్ చేస్తే 400,000 మంది ఉన్నాయి 600 ఉద్యోగాలు. అంటే ఆ మిగతా పిల్లంటే 600 మంది పాస్ అవుతారు, మిగతా 800,000 మంది. అంటే ఏం అసలు మన పాలసీ ఏమిటి, మన ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి? పిల్లలు ఎంత గౌరవంగా ఆత్మగౌరవంగా వాళ్ళు బతకవలసింది, పోరాటాలు చేస్తున్న పిల్లలు, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు మనం ఎట్లా కల్పించవలసింది? ఆర్థికంగా చాలా అది హైదరాబాద్ నగరంతో రావడం వలన తెలంగాణ చాలా అదృష్టం. ఎందుకంటే హైదరాబాద్తో 100,000,000 ఆదాయం ఉంది. నాకు ఏ స్టేట్లో కూడా ఇంత ఆదాయం లేదు. పెద్ద పెద్ద స్టేట్స్లో ఉన్నాయి, కానీ ఓ చిన్న స్టేట్లో పెద్ద ఒక పట్టణం ఉండి ఆదాయం ఉంటే, ఆ ఆదాయం అంతా ఏమైంది? అసలు ఏం జరుగుతోంది? ఉద్యోగ కల్పన ఏమైంది? దళితుల భూమి సంగతి ఏమైంది? అంటే ఇవన్నీ ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. పోరు భూముల కొరకని తెలంగాణలో పోరాటం చేయాలా? మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి కదా. పోరు భూముల సమస్య కానీ, దళితుల సమస్య కానీ, అంటే ఇవాళ ఇవో కులము అసలు ఇంకా బలపడింది కులం తెలంగాణలో. దళిత అమ్మాయిని ఉన్నత కులాల వాళ్ళు ముందు పెట్టుకుంటే తెలంగాణ మారుతుంది అనుకున్న నాకు, తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేస్తున్నారు. ఏం అసలు తెలంగాణ మనం ఏం సంస్కృతి ఇచ్చాం? తెలంగాణ మనం ఏం విలువలు ఇచ్చాం? ఈ ప్రశ్నలన్నీ మిగిలిపోయాయి. కనుక ఉద్యమం అనేది జరుగుతున్నప్పుడు ఉద్యమంలో కొన్ని విలువలు వస్తాయి. ఆ విలువలను కూడా మనం ఈ పాలక వర్గం ఎదుటివాడు కాపాడు, ఆ విలువలను అంతా కాపాడితే తెలంగాణ చాలా ముందుకు పోయింది, చైతన్యం చాలా ముందుకు పోయింది. కానీ అట్లా జరగలేదు. మాలాంటి వాళ్ళు చాలా నిరాశగా ఉంది, ఆగ్రహంగా ఉంది, ఏం చేస్తామని. కానీ అట్లనే మనం ఏం జరగదు అనగలదు. తప్పకుండా తెలంగాణ మళ్ళీ లేస్తుంటే తెలంగాణ తన చైతన్యాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటుంది, తెలంగాణ తన ఉద్యమాలని మళ్ళీ నడుపుతుంది. తాము అనుకున్న, తాము ఆశించిన తెలంగాణ కొరకు తప్పకుండా ప్రజలు ఊరుకోరు అనేటువంటి నాకు బాగా విశ్వాసం, నా చరిత్రలో విశ్వాసం. నేను కోదండరాం సార్ మేము ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాం. మొన్న మేము విజయవాడ వెళ్ళాం. మామూలు ఇద్దరిని పిలిచారు, వాళ్ళు ఒక ఇద్దరిని వేరే వాళ్ళని పిలుచుకున్నారు, వాళ్ళు స్పీకర్గా. మేమే ప్రధానమైన స్పీకర్స్. కోదండరాం సార్కు వచ్చిన రెస్పెక్ట్ మీరు ఊహించలేరు. ఒక దళిత మీటింగ్ ఉంది, అందరూ కోదండరాం సార్, కోదండరాం సార్, కోదండరాం సార్కు వచ్చిన గౌరవం ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకి తెలుసు. బైఫర్కేషన్ కొరకనే ఆయన పోరాటండి, అగ్రభాగాన్ని తెలుసు, కానీ ఆగ్రహం లేదు. విపరీతమైన గౌరవం. ఎక్కడి నుంచి ఆ గౌరవం వచ్చింటే నిజాయితీగా పోరాటం చేశాడు, నిజాయితీగా నిలబడ్డాడు. ఇవాళ్ళకి కూడా ఆయన నిజాయితీనే వాళ్ళు గౌరవించారు. ఇటువంటి వాళ్ళు నాయకులు ఉంటే మా రాష్ట్రం కూడా బాగుపడేది కదా. వాళ్ళకి ముఖ్య పట్టణం లేదు, పాపం ఉన్న ముఖ్య పట్టణాన్ని ఆపి కూర్చున్నారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దళితులంతా భూమిచ్చి కూర్చున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే మాకు చాలా జాలి వేసింది. అది ఏంటి పాపం, ఇక్కడ పరిస్థితి ఇట్లయిపోయింది.
కానీ వాళ్ళకి అంత ఉద్యమ స్ఫూర్తి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం చేసి ఉద్యమం వద్దని అన్న వాళ్ళు కనుక పాప వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తి కూడా లేదు. మనకు ఉద్యమ స్ఫూర్తి త్యాగాలు అమరవీరులు సాహిత్యం పాటలు ఉన్నాయి. పాటలు పాడేవాళ్ళు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు మనకు. కనుక ఆత్మగౌరవ దీక్ష ఇవాళ బోధనం చేస్తున్నారంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిందని ఒక నిరహార దీక్ష చేశాడు కోటన్. ఆ సమస్య పరీక్షించేదాకా పరిశీలించి పరిష్కరించేదాకా ఆయన పోరాడుతుంది. ఆ రోజు విద్యార్థి ఆయనకంటూ ఒక ఒక దీక్ష చేసేటువంటి పట్టుదల ఉంది. నేను కోదండికి నేను ఫోన్ చేసి చెప్తాను, కోదండికేనా మంత్రి పదవో మీకు పార్లమెంట్ సభ్యుడైతే ఈ గౌరవం ఉండేది కాదయ్యా. ఇవాళ నువ్వు ఒక నైతిక సిబ్బందిగా మిగిలారు, ఒక మారల్ పర్సనాలిటీ మిగిలారు. అది సమాజానికి చాలా అవసరం. దానికి అదే గాంధీ అంటే నీ పొజిషన్ ఒప్పుకోలేదు కదా. ఏ పొజిషన్ లేదు ఏం లేదు, అంత భయపడేవాడు. అధికారంలో అంత భయపడేవాడు. గాంధీ గారికి భయపడవచ్చు, జయప్రకాశ్ నారాయణకి భయపడచ్చు. సమాజానికి మారల్ రిసోర్సెస్ కూడా కావాలి, నైతిక వనరులు. కనుక ఇంకా సమాజానికి నైతిక వనరులు మిగిలి ఉన్నాయి. ఇవాళ ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం, త్యాగాలను గుర్తు చేసుకోవడం, అమరవీరులను గుర్తు చేసుకోవడం, మన ఆశయాలను గుర్తు చేసుకోవడం, ఎటువంటి తెలంగాణ కావాలి అని మన ఆలోచనలో మనం ఎట్లా స్వప్నించాం, మనం ఏ కలలు కన్నాం అనే దాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ మనం తెలంగాణ గెలిచాం. సరే తాత్కాలికంగానైనా మనం అనుకున్న ఆశయాలు అంత వైపు పోవడం లేదు. అక్కడిని నిరాశ చెందవలసిన అవసరం లేదు. తప్పకుండా తెలంగాణలో ఉండేటువంటి చరిత్ర ఏదైతుందో తెలంగాణకు ఉంటే చరిత్రలో పాయలు పాయలుగా వేరుగా చైతన్యం ఉంటుంది. చైతన్యం కొంతకాలం సబ్దత అవుతుంది, మళ్ళీ చైతన్యం చేస్తుంది. ఇది చరిత్ర. కనుక తెలంగాణ పౌరులు జాయింట్ యాక్షన్ కమిటీ అన్నీ అసలు మళ్ళీ రావాల్సి వస్తుందేమో. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి, వైద్య రంగాన్ని కాపాడుకోండి, జర్నలిజాన్ని కాపాడుకోవడానికి, భూమిని కాపాడుకోండి, నీళ్లను కాపాడుకోండి. మళ్ళీ బహుశా తెలంగాణ ప్రజలు చైతన్యంగా సంఘటితంగా మళ్ళీ ఒకసారి ఉద్యమాన్ని అసలు ఒక నిర్మాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంటేమో. అట్లయితేనే బహుశా ఈ ఒక రాజకీయ సంస్కృతి కాస్త మారి తెలంగాణ ఒక బంగారు తెలంగాణ, స్వర్ణ తెలంగాణ, ఇవన్నీ దండగా బంగారం అంత పనికిరాని దాచుకోవట్లేదు. దేనికి పనికిరాదు, అది దాచుకోవడానికి దోచుకోవడానికి వస్తుంది. ఆయన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఈయన బంగారు తెలంగాణ. బంగారం ఎందుకంటే మాకు వద్దు, బంగారం అంటే ఏమో అన్నం పెట్టంటే బంగారం పెడతాంటే బంగారం తింటారా. ఈ బంగారు తెలంగాణలోనే ఆ సత్పన్నులు, ఆ డబ్బులు, ఆ భూమి, అది అదే ఉంటుంది అంట. బంగారంలో అది ఉంటుంది, ప్రజలు ఉండరు. కానీ మాకు మానవీయ తెలంగాణ కాదు, ప్రజాస్వామ్య తెలంగాణ. ఇక్కడ పెట్టుకునే హక్కు ఇందిరా పార్క్లో 1000 లక్ష మందిని తీసుకొచ్చే తెలంగాణ, అందరూ తమ కష్టాలు చెప్పుకునే తెలంగాణ, ఒక విశాలమైన డెమోక్రటిక్ స్పేస్, ఒక ప్రజాస్వామ్య స్పేస్ రావాలి మనకు. మీటింగ్ పెట్టుకొని అన్ని పలహారు సంఘాలని వాళ్ళు నిషేధిస్తూ మా పౌర హక్కుల సంఘాలను ఎన్న చేయలే, దుర్మార్గులైన ముఖ్యమంత్రి ఊరు చేయలేదు. పౌరాత్మ సంఘాన్ని పిలిచి మాట్లాడించి మా సంఘాన్ని కూడా అడగలిపి నిషేధించాను. నాకైతే నమ్మకంగా లేదు పౌరాత్మ సంఘం తెలంగాణలో నిషేధించబడింది. దాని ఉత్తరం రాశాను, మీరంతా మర్చిపోయారు అసలు మీరు పౌరాత్మ సంఘానికి వచ్చారు, మీరు ఆ పౌరాత్మ సంఘ నాయకుడు అవుతామని చెప్పారు. మేము ఇవాళ మమ్మల్ని నిషేధించారు. అంటే ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ. కానీ కోరుకున్న తెలంగాణ ప్రజల యొక్క అంతర్లీన చైతన్యంలో ఉంది, అది ఎక్కడ పోలే, దానికి సింబల్స్ కొన్ని మిగిలాయి. అట్లా తెలంగాణలో తనను తాను కాపాడుకున్నటువంటి ఒక చిహ్నము కోదండ రామచంద్ర. ఇది కాపాడుతుంది తెలంగాణ, ఆ చిహ్నాన్ని కాపాడుతుంది. కనుక ఇవాళ ఆయన మళ్ళీ దీక్ష చేస్తున్నాడంటే ఇది ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పోకుండా దాన్ని కాపాడుతుంది. మళ్ళీ సంఘటితంగా ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజకీయ సంస్కృతిని, ఈ దిశను, అభివృద్ధి దిశను మనం మార్చవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం పనిచేయవలసిన అవసరం ఉంది. కొంత నిజాయితీగా మనందరం మిగలవలసి ఉంది. మనుషులుగా మిగలాలి, నిజాయితీ మిగలాలి. నిజాయితీ మిగిలితే మన ఎన్నడైనా సమాజాన్ని మార్చడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మీరు తెలంగాణ స్ఫూర్తిని కాపాడుకొని ఆ తెలంగాణ ఇలాంటి తెలంగాణ అని కింది నుంచి మళ్ళీ ప్రజలందరినీ కొంత చైతన్యవంతులు చేసి రైతాంగము నార్త్ ఇండియాలో పెద్ద ఉద్యమం చేస్తుంటే రైతు నాయకులు ఒక ఆయన ఫోన్ చేసి అడిగింది,
వాళ్ళ మిత్రులందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.